జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు గందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి సురంగ మార్గం పనులు చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపారు ఆదివారం సాయంత్రం కూలీలు పని ముగించుకొని క్యాంపునకు తిరిగి చేరుకుంటున్న సమయంలో ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు వైద్యుడు సహా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు కాల్పుల ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన బాధ్యులను వదిలిపెట్టేది లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు పిరికి పందల చర్య అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు